ఒరే బుజ్జిగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ, హీరో రాజ్ తరుణ్, హీరోయిన్గా మాళవిక నాయర్, రెండోది డైరెక్టర్ విజయ్ కుమార్ గారు, ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ రూబెన్ గారు, మరి వీరి అందరి సారథ్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి చిత్రాన్ని నిర్మించి ఉగాదికి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఒక నూతన టెక్నాలజీ కూడా అంకురార్పణ చేశాం. ఏదైతే మొబైల్ పబ్లిసిటీ, అంటే మామూలుగా ఏంటంటే యాడ్స్ పేపర్లలో కానీ టీవీలో యాడ్స్ చేయడం కానివ్వండి, లేకపోతే రోడ్ సైడు ఏవైతే ప్రతి ప్రాంతాలలో కూడా నీకు ఫ్లెక్సీలు అటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ మొబైల్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరమైనటువంటి, అంటే ఫస్ట్ టైం మీరు నరేందర్ గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది కూడా తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైతే జనసంద్రోహం ఉంటుందో ఆ ప్రాంతాలలో టూరిజం టెంపుల్ ప్లేసెస్లో ఎక్కువ, అంటే మామూలుగా ఏంటంటే పబ్లిసిటీ ప్రతి చిత్రానికి చేస్తారు, ఈ పబ్లిసిటీ కూడా ఒక సినిమాకు చాలా అవసరమైనటువంటిది. అయితే దీన్ని ఈ పద్ధతిలో చేయడం అనేది ఇండియాలో ఫస్ట్ టైం కాబట్టి నేను ఈ చిత్ర నిర్మాణ రంగానికి, సేమ్ టైం జే మీడియా నరేందర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రెండోది డైరెక్టర్ గారు విజయ్ కుమార్ గారు, రాధామోహన్ గారికి, అయితే తమ్ముడు రాజ్ తరుణ్ అయితే చాలా చిత్రాలలో ప్రజలందరూ చూసిండ్రు. రెండోది మాళవిక నాయర్ గారు, ఇది 5వ చిత్రం అని చెప్పిండ్రు, వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మొత్తం ఈ యొక్క సినిమా యూనిట్ అందరికీ, అంటే టెక్నీషియన్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఈరోజు సమాజంలో సినిమా అనేది చాలా ప్రత్యేక అవసరమైనటువంటిది, అంటే రియల్ లైఫ్లో పుట్ట ఎంతో బిజీ ఉండి ఎంతో స్ట్రెస్ ఉంటున్నటువంటి ఈ తరుణంలో మంచి చిత్రాలు రావాల్సినటువంటి అవసరం ఉంది, యంగ్స్టర్స్ కూడా ప్రమోట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం 50-60 సంవత్సరాలు తీసుకుంటే చూసిన వాళ్ళ చిత్రాలే చూడడం కంటే కొంత యంగ్ వాళ్ళను కూడా మనం ప్రమోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి డైరెక్టర్స్ కూడా చాలా యంగ్స్టర్స్ వచ్చారు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా యంగ్స్టర్స్ వచ్చారు, అంటే పాత వాళ్ళ పేర్లు అట్లాగే ఉండిపోయినాయి, అంటే అప్పుడు ఉన్నటువంటి చరిత్ర ప్రకారం యంగ్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళు కూడా చాలా యంగ్స్టర్స్ వచ్చారు కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, తప్పకుండా ఈ సినిమా సక్సెస్ కావాలి, మరి ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి, ఇంకా భవిష్యత్తులో కూడా మంచి చిత్రాలు తీయాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.